శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్సీగా పాలవలస విక్రాంత్ సంయుక్తంగా కృషి చేస్తున్నట్లు మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే విశ్వసరాయ్ కలవతి తెలిపారు. మంగళవారం మున్సిపల్ సాధారణ సమావేశాన్ని మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధాకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కలవతి మాట్లాడుతూ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ కోరారు. అలాగే ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఉన్న సమస్యలతో పాటు నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లినట్లు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. అలాగే సంవత్సరానికి సంబంధించిన జమా ఖర్చుల లావాదేవీలను సభ ముందుంచగా సాధారణ సమావేశం ఆమోదించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు, వైస్ చైర్మన్ హనుమంతరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారికి గుర్తుండే కారణం ఏంటంటే నిస్వార్థంగా పనిచేయడం, వచ్చిన ప్రతి ఒక్క సమస్యకి ఓ రకమైన ఆలోచన పాడటం, ఆమెకి తోచినటువంటి సహాయం చేయడం, తదుపరి మరి ఎవరైనా అందుకు సంబంధించిన సభ్య స్పష్టమైనా అలాగే సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళతో మాట్లాడి నియోజకవర్గానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆవిడ తీసుకున్నటువంటి ఏదైతే శ్రమ, దీని గురించి మీరే చాలామంది తెలుసుకుంటారు.